చెప్తా ఉన్నారు ముఖ్యంగా మరి కాసేపట్లోనే ఎందుకంటే అభిమానుల తాకిడి ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఏదైతే ప్రధానంగా అంతిమ సంస్కారాలను కొంత ఆలస్యంగా అవుతుందని కూడా చెప్తా ఉన్నారు ప్రధానంగా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో కూడా ఏర్పాట్లు కూడా జరిగినటువంటి పరిస్థితి మరి కాసేపట్లోనే అక్కడ అంతిమ యాత్ర కూడా ప్రారంభం కాబోతుంది ఇక్కడికి మరి కాసేపట్లోనే కృష్ణ పార్థివ దేహం చేరుకోబోతుంది ప్రధానంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ లో చాలా మంది కూడా ఉదయం నుంచి 5 గంటల నుంచే చాలా మంది అభిమానులు కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనబడింది వాళ్ళని ఉదయం నుంచి కూడా కట్టడి చేయలేక పోలీసులు కూడా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితులు కనబడ్డాయి మరీ ముఖ్యంగా అభిమానుల తాకిడి కూడా పెద్ద ఎత్తున ఉంది ఇంకా చాలా మంది కూడా చేస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో 2 గంటల 2 2:30 ప్రాంతంలోనే కేవలం మహేష్ తో పాటు ఇటు కృష్ణ కుటుంబ సభ్యులు బంధువులతో వాళ్ళకు మాత్రమే అనుమతిస్తున్నామని కూడా ఇటు పోలీసులు కూడా ఇటు ఉన్నటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో ప్రధానంగా కృష్ణ పార్థదేహం మరి కాసేపట్లో చేరుకోబోతుంది ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ప్రస్తుతం ఇదే చితి వద్ద అంత్యక్రియలు కూడా జరగనున్నాయి ఈ నేపథ్యంలో ముఖ్యంగా వీటికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది ఆ గంధం చెక్కలు ఏవైతే ఉన్నాయో గంధం చెక్కలు ఉన్నటువంటి పరిస్థితి కనబడితే గంధం చెక్కలు ఏవైతే ఉన్నాయో వీటిని కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది అటు నూనెతో పాటు ఏదైతే గంధం చెక్కలు కూడా తీసుకొని వచ్చినటువంటి దృశ్యాలు ఇక్కడ చూసుకోవచ్చు ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా కుటుంబ సభ్యులతో పాటు కేవలం బంధువులకు మాత్రమే అనుమతిస్తూ ఉన్నారు వీటికి సంబంధించి ఇవి కూడా తీసుకొని రావటం జరిగింది ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండేందుకు వాటిని కూడా తీసుకొని వచ్చినటువంటి పరిస్థితి అయితే చూసుకోవచ్చు మరి కాసేపట్లోనే అంతిమయాత్ర ప్రారంభమైన తర్వాత కేవలం ఒక 15 నిమిషాల్లోపే ఇక్కడికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే అభిమానుల తాకిడి ఎక్కువగా ఉన్నటువంటి కారణంగా కొంత ఆలస్యం అవుతుంది ఎక్కడా ఇబ్బంది లేకుండా ఎందుకంటే అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఉన్నారు కాబట్టి వారందరికీ సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేయాలి కాబట్టి ఖచ్చితంగా కొంతమంది లోపల ఎంతమంది అయితే స్థలం సరిపోతుందో వారికి మాత్రమే అనుమతిస్తామని కూడా ఇటు మంత్రి తలసాని కూడా చెప్పడం జరిగింది ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో వీటిని చేపట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు చేపట్టాలని కూడా చేపట్టినటువంటి నేపథ్యంలో ఇటు పోలీసులు కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి చూసుకోవచ్చు ముఖ్యంగా అక్కడ పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు మరి కాసేపట్లోనే అంతిమ యాత్ర కూడా ప్రారంభం కాబోతుంది ఈ చితి వద్దే కృష్ణ అంత్యక్రియలు కూడా జరగబోతా ఉన్నాయి దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి చూసుకోవచ్చు నిన్న తెల్లవారుజాము 4 గంటలకి ఏదైతే కృష్ణ మరణించడం జరిగింది పెద్ద ఎత్తున అభిమానులను చూరగొన్నటువంటి వ్యక్తిని చూసేందుకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున అభిమానులు కూడా ఇంటికి చేరుకున్నారు నిన్న ఎవరిని కూడా ఇంట్లోపలికి అనుమతించలేదు గచ్చిబౌలి స్టేడియంకు తీసుకెళ్తారని అనుకున్నప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల కూడా తనను తీసుకువెళ్ళలేనటువంటి పరిస్థితి కనబడింది నిన్న రాత్రంతా కూడా నానక్రమగూడలో ఉన్నటువంటి ఇంట్లోనే తనను ఉంచడం జరిగింది ఉదయం నుంచి కూడా నేరుగా మహాప్రస్థానానికి తీసుకొస్తారని చెప్పినప్పటికీ అభిమానులు పెద్ద ఎత్తున వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అభిమానుల సందర్శనార్థం వాళ్ళందరినీ కూడా తీసుకొని రావాలి ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా చూపెట్టాలన్నటువంటి ప్రయత్నంలో భాగంగా మీడియాను ఉదయం నుంచి కూడా కొంత అనుమతించలేదు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో మీడియాను కూడా అనుమతించి ఏర్పాట్లకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో జరుగుతాయి మరి కాసేపట్లోనే దీనికి అంత్యక్రియలు కూడా పూర్తి కాబోతా ఉన్నాయి మంది ఇంపార్టెంట్ పర్సన్స్ని మాత్రమే అనుమతిస్తారు అని చెప్పి కొద్దిసేపటి క్రితం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ చెప్పారు అంటే ఇంపార్టెంట్ పర్సన్స్ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం మీద ఎంతమందిని లోపలికి అనుమతించే అవకాశం ఉంటుందని చెప్పని అంటున్నారు ఇప్పటివరకు అయితే ముఖ్యంగా కుటుంబ సభ్యులతో పాటు కేవలం బంధువుల వరకు మాత్రమే అనుమతిస్తున్నారు ఒకవేళ ఫ్యాన్స్ తాకిడి కనుక ఎక్కువగా ఉంటే మాత్రం వారిని కూడా అనుమతించేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి ఈ ముఖ్యంగా దాదాపు ఒక సుమారు 50 నుంచి 100 మంది మాత్రమే లోపలికి వచ్చేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఆ సెక్యూరిటీ టైట్ ఉన్నటువంటి నేపథ్యంలో చాలామంది వస్తే కొంత ఇబ్బంది ఎదురవుతుంది కాబట్టి ఇక్కడ ఇబ్బంది లేకుండా ఉండేందుకు చాలా వరకు ఏర్పాట్లు కూడా చేశారు కానీ స్థలం కూడా పూర్తి స్థాయిలో లేకపోవడంతో చాలామందిని కూడా లోపలికి అనుమతించలేదు కేవలం కుటుంబ సభ్యులు బంధువులను మాత్రమే అనుమతిస్తామని కూడా చెప్తా ఉన్నారు ప్రధానంగా వచ్చేటువంటి వీక్షించేటువంటి ముఖ్యంగా ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఎవరైతే వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది మరీ ముఖ్యంగా ఈ స్టేజ్కు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి అంతిమ సంస్కారాలు చూసేందుకు కొంతమంది కొన్ని చైర్లను కూడా ఇక్కడ ప్రధానంగా ఏర్పాటు చేశారు ఇక్కడ కుటుంబ సభ్యులు కేవలం దగ్గరి వాళ్ళు మాత్రమే అనుమతిస్తున్నటువంటి పరిస్థితి అయితే చూసుకోవచ్చు ఈ నేపథ్యంలో మరొక వైపు కూడా మరికొన్ని కూడా చైర్లను కూడా వేశారు ఇక్కడ
ఉన్నటువంటి వచ్చేటువంటి వాళ్ళకు చూసేందుకు దగ్గర ఉన్నటువంటి వ్యక్తులను బంధువులకు కేవలం కుటుంబ సభ్యులకు మాత్రమే వచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ అంతిమ సంస్కారాలు మరి కాసేపట్లోనే అంటే సుమారు 2:30-3 గంటల ప్రాంతంలో పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. అక్కడ అంతిమ యాత్ర కూడా ప్రారంభం కాబోతున్నట్టుగా తెలుస్తుంది. అంతిమయాత్ర పూర్తయిన తర్వాత ఈ అంతిమ సంస్కారాలు కూడా ఇక్కడ పూర్తయ్యేటువంటి అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేశాము. చిన్న ఇబ్బంది కూడా తలెత్తకుండా ఇటు పోలీస్ బందోబస్తు కావచ్చు, అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు కూడా నిర్వహిస్తామని కూడా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దగ్గరుండి ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లను కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. అట్లాగే కిరణ్, ఎన్ని గంటలకు అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంటుందంటగా చెప్తున్నారు ఇప్పటి వరకు? కిరణ్, రైట్, ఫ్యామిలీ మెంబర్స్ అట్లాగే ఇంపార్టెంట్ పర్సన్స్ని మాత్రమే కృష్ణ అంత్యక్రియలకు అంత్యక్రియల ప్రాంతానికి పంపిస్తామని చెప్పి కొద్దిసేపటి క్రితం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. ప్రభుత్వ లాంఛనాలతో అన్ని కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఆదేశించిన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. మహాప్రస్థానంలో ఏర్పాట్లను కొద్దిసేపటి క్రితమే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు.